ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని మల్లిమీదపల్లిలో 2.50 కోట్లతో నిర్మాణం చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో కదిరి నియోజకవర్గంలో ప్రస్తుతం 2 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపేట మండలంలో సబ్స్టేషన్ ప్రారంభానికి విచ్చేసిన కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి మాట్లాడుతూ నంబుల పూలకుంట మండలం జౌకల నందు ఒకటి, నేడు మన నిర్మాణం చేపట్టిన సబ్స్టేషన్ రెండవదన్నారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి అడిగిన వెంటనే రోడ్డు పక్కనే గల ఒక ఎకరాన్ని విద్యుత్ శాఖకు రిజిస్టర్ చేయించిన ముబారక్ ని అభినందించారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అపారమైన వర్షాలు కురవటం, భూగర్భ జలాలు పెరగడంతో బోర్లలోనూ బావులలోనూ పుష్కలమైన నీరు ఉండడం వల్ల పంటలు వేసుకునేందుకు, రైతన్నలకు విద్యుత్ అంతరాయం నివారించేందుకు గాను ఈ సబ్స్టేషన్ల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ఈ నిర్మాణానికి రైతాంగం కూడా సహకరించాలని, మీ సహకారంతో ఓల్టేజ్ ప్రాబ్లం నుండి గట్టెక్కుతామన్నారు. మరో 4 సబ్స్టేషన్లకు ప్రపోజల్స్ పంపామని, వాటిని కూడా త్వరలోనే నిర్మించుకోబోతున్నామన్నారు. ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత రైతాంగం అంతా పూర్తి స్థాయిలో పంటలు పండించుకునేందుకు వీలవుతుందన్నారు. ఈ నిర్మాణాన్ని చేపడుతున్న విద్యుత్ అధికారులకు, వారికి సహకరిస్తున్న రైతాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థలాన్ని అందజేసిన ముబారక్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జగన్, మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, వైఎస్ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చలపతి, సీనియర్ నాయకులు గజ్జల రవీంద్రారెడ్డి, జీవీ రమణ కాంట్రాక్టర్, శ్రీనివాసులు కాంట్రాక్టర్, లోకేష్ రెడ్డి, ఏఈ గౌరీశంకర్, నవీన్ విద్యుత్ శాఖ అధికారులు, వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. నేను వచ్చేస్తాను ఇప్పుడు. ఎందుకు వచ్చేస్తావేమో నువ్వు? Thank you.
అవసరం ఉన్నాయి ముఖ్యంగా తనకల్లులో ఒకటి, అదేవిధంగా నల్లచెరుకు సంబంధించి ఓరువాయి రెండు ప్రాంతాలకు సంబంధించి ఆ ఏరియాలో ఒక సబ్స్టేషన్ అవసరమవుతుంది. అదేవిధంగా తలుపుల్లో ఒకటి, రూరల్లో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్పీడ్ గా దీన్ని నిర్మాణం చేయడానికి సిద్దంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయం మా రైతాంగం అందరిలోకి కూడా కరెంటు ఎక్కడా కూడా మీకు ఇబ్బంది పెట్టరు, అన్ని రకాలుగా కూడా మీకు సహకరిస్తాం. అసలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఒక ఎకరా భూమి రోడ్డు పక్కనే అడిగిన వెంటనే తన పట్టా భూమిని రిజిస్టర్ చేసి ఇచ్చిన ముబారక్ కి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదో లోపల అడవిలో ఉన్న భూమి కాదు, రోడ్డు పక్కన ఇంత ఖరీదైన భూమి ఈరోజు అడిగిన వెంటనే తన స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ మనందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ముందుకొచ్చి డిపార్ట్మెంట్ కి రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. సో తనకి అందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా రైతులు కూడా మరి ఇందాక డిఈ మేడం గారు చెప్పినట్లుగా ఎక్కడ అవసరమైతే అక్కడ పోల్స్ వేసుకోవడానికి కానీ లైన్ లాగడానికి కానీ ఇబ్బందులు పెట్టకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చోట్ల పొలాల్లో మధ్యలో రావాల్సిన అవసరం ఉంటుంది, వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తాం. పొలాల్లో కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన పొలాలు లేని చోట లైన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడక్కడ అవసరమైన చోట ఏదైనా పొలాల్లో రావాల్సి వస్తే అందరూ కూడా మాట్లాడి రైతులు ఎవరైనా కూడా ఇబ్బందులు పెట్టకుండా అందరినీ కూడా ఒప్పించి వీలైనంత తొందరలో వచ్చే సంబర్ ముఖ్యంగా మనకు ఎప్పుడు కూడా మే జూన్ లోనే సమస్య వస్తుంది కరెంటుకి. సో ఈ మే జూన్ లోపలే దీన్ని మనం పూర్తి చేసుకుంటే ఎక్కడ తాగడానికి కానీ సాగునీటి కానీ ఇబ్బందులు లేకుండా కరెంటు సప్లై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరి అదేవిధంగా ఈ సబ్స్టేషన్ నిర్మాణంలో సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా అందరికీ కూడా డిపార్ట్మెంట్ విద్యుత్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కన్స్ట్రక్షన్ అనంతపురం వారిని వేదిక అలంకరించండి. అలాగే తలపతి గారు, శ్రీ జగన్ గారు, ఎంపీటీ గాండ్లపేట వారిని వేదికలు అలంకరించి విధాలు కోరుతున్నాము. మన సబ్స్టేషన్ స్థల దాత అయిన జగన్ ముబారక్ గారిని వేదికలు అలంకరించి విధాలు కోరుతున్నాము.